రెండు రోజులు ఢిల్లీలో ఉన్నాను. ప్రధానమంత్రి గారిని 7 మంది కేంద్ర మంత్రులను కలిశాను. ఏదైతే విద్వంసమైనటువంటి ఆర్థిక వ్యవస్థని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం కోసరం కేంద్ర సహకారం కూడా అవసరం. అదే ఎన్నికల్లో చెప్పాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం పునర్నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి ఆ రోజు చెప్పాం. ఇప్పుడు మూడోసారి పోయినప్పుడు కూడా అన్ని విషయాలు నేను మాట్లాడాను. ఒక వ్యక్తి విధ్వంసకర శక్తికి వచ్చినప్పుడు రాష్ట్రం ఏ విధంగా అతలాకుతలం అవుతుందో ఆంధ్రప్రదేశ్ ఒక కేస్ స్టడీ. భావితరాలకు కూడా ఇది ఒక ఉదాహరణగా మిగిలిపోతుంది. ఇంకొక పక్కన ఒక సుపరిపాలన వల్ల వచ్చే లాభాలు, అదే నరేంద్ర మోడీ గారి యొక్క ఎన్డీఏలో మూడోసారి ప్రధానమంత్రి కావడం, అదే హర్యానాలో మూడోసారి ఎన్నికల్లో గెలవడం. ఈరోజు మనం చూస్తే ఎన్నికలైన తర్వాత హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో హర్యానాలో భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ సాధించింది. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక హిస్టారికల్ విక్టరీ. చాలా మంది చాలా స్పెక్యులేషన్స్ మాట్లాడారు, హిందీ బెల్ట్లో తగ్గిపోయింది, లేకపోతే గ్రాడ్యువల్గా పార్టీ దెబ్బతింటా ఉంది, ఇలాంటి అనుమానాలు కానీ లేకపోతే ప్రచారాలు కానీ జరిగాయి. ఆ సందర్భంలో ప్రధానమంత్రి గారిపైనుండే నమ్మకం, భారతీయ జనతా పార్టీ పనిచేసిన విధానం, అగ్రనాయకత్వం చూపిన చొరవ, పార్టీ ప్రెసిడెంట్ కానీ నడ్డా గారు కానీ అమిత్ షా గారు కానీ వీళ్ళందరూ పనిచేసిన విధానం వల్ల ఈరోజు బ్రహ్మాండమైన విజయం సాధించే పరిస్థితి వచ్చింది. నేను కూడా మొన్న ప్రధానమంత్రి గారితో మాట్లాడాను. ఈరోజు మార్నింగ్ మళ్ళా టెలిఫోన్లో మాట్లాడి ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశాను. ఇది ఎన్డీఏ కూడా ఒక మంచి విక్టరీ. ఇందులో కూడా మీరు ఒకసారి చూస్తే మంచి పనులు చేస్తే ఏ విధంగా మెజారిటీ పెరుగుతుందో ఇది ఒక ఉదాహరణ. ఈరోజు మనం 90 సీట్లు హర్యానాలో 48 సీట్లు గెలిచారు. అదే సమయంలో ఇంకొక పక్కన 39.94% ఓట్లు వచ్చాయి. లాస్ట్ ఎలక్షన్లో 36.4% వచ్చాయి. 3.54% ఓట్లు పెరిగాయి. అంటే ఒక వ్యక్తి పైన నమ్మకం, లేకపోతే ఒక పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, సుపరిపాలన ఎప్పుడు కూడా రోజు రోజుకు ఓట్ల శాతం పెరిగే పరిస్థితి వస్తా ఉంది. దీనికి నేను బీజేపీని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కాకుండా హర్యానా ప్రజానీకాన్ని కూడా అభినందిస్తున్నా ఒక సుస్థిరతకు. ఇంకొక పక్క అభివృద్ధి సంక్షేమం సమ్మేళనానికి మీరు ఓటేశారు, దానికి మిమ్మల్ని సమయస్ఫూర్తి, అలాంటి సమయస్ఫూర్తి చూపించిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. జమ్మూ అండ్ కాశ్మీర్లో బీజేపీ ఒక బలమైన శక్తిగా ఎమర్జ్ అయింది. వచ్చింది 25 సీట్లు, వచ్చిన ఓట్లు 25.64% ఓట్లు. ఎన్సీపీకి వచ్చిన 42 సీట్లు, వచ్చిన ఓట్లు చూస్తే 23.43% ఓట్లు. వాళ్ళకంటే 2.2
ఒక పర్సెంట్ పెరిగింది, 2.21% ఓట్ శాతం పెరిగింది. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో వీళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల మళ్ళా నార్మల్సీ రావడమే కాకుండా ఈరోజు ఒక బలమైన శక్తిగా, బలమైన పార్టీగా, అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఇస్ గుడ్. నేషనల్ కాన్ఫరెన్స్ తర్వాత ఎక్కువ సీట్లు వెళ్ళకే వచ్చాయి. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చేసే పనులు మంచి పనులైనప్పుడు, మనం చెప్పే విధానం కూడా కరెక్ట్గా ఉంటే ప్రజల్లో నమ్మకం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది, వాళ్ళు కూడా మనం చేసే పనులకు పూర్తిగా మద్దతు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అదే ఈరోజు హర్యానాలో జరిగింది. దీనికి ఈరోజు మనం చూసినప్పుడు నరేంద్ర మోడీ గారి ఏ మోడల్ అయితే అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఈ మూడు కూడా మెర్జ్ చేసి ముందుకు తీసుకెళ్లారు. దానివల్ల ఒక మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ ఫలితాలు చూస్తే రేపు రాబోయే రోజుల్లో మహారాష్ట్ర కానీ, ఇంకొక పక్కన జార్ఖండ్ కానీ, ఈ రెండు కూడా ఇదే ఫలితాలు వస్తాయి. దాంట్లో నాకు అనుమానం లేదు, అది కూడా జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఇంకొక పక్కన ఈ ఎలక్షన్లు మొన్న పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు. ఎప్పుడు కూడా ఎన్డీఏ ఒక విధానం, వన్ నేషన్ వన్ ఎలక్షన్. అంటే దీంట్లో మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, ప్రతి 6 నెలలకు సంవత్సరానికి ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్నికలు కాకుండా పార్లమెంట్, అసెంబ్లీ, అది అవతానే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఏకకాలంలో పూర్తి చేసుకుని మిగిలిన 5 సంవత్సరాలు అభివృద్ధి, సంక్షేమం, సాధికారత పైన శ్రద్ధ పెట్టాలనేది ప్రధానమైన ఉద్దేశం. ఇది అందరూ కూడా నేషన్ కంప్లీట్ గా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది.